హలో గాయస్, వెల్కమ్ టు iDream. నేను మీ నందు. ఇవాళ మనం రోడ్ నెంబర్ 1 జూబ్లీ హిల్స్ లో ఉన్న ఏవిఎస్ హాస్పిటల్లో ఉన్నాము. మనతో పాటు డాక్టర్ రాజా వి కొప్పాల గారు ఉన్నారు. సార్, నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్. అసలు ఇప్పుడు మన హాస్పిటల్లో వారికోస్ వెయిన్స్ కి ఇండియాలోనే నంబర్ 1 ఎదిగింది. అసలు దీనికి రీజన్స్ ఏంటి అంటారు? రైట్, సో సింపుల్ గా చెప్పాలంటే మన తప్ప వారికోస్ వెయిన్స్ వాస్కులర్ సమస్యల కోసం పెట్టిన హాస్పిటల్ ఇండియా వైడ్ లేదు. సో నెంబర్ 1 అంటే సబ్ స్పెషాలిటీ. ఈ స్పెషాలిటీలో డీప్ నాలెడ్జ్ మాకు ఉండడం, ఈ ఒక్క జబ్బే మేము బాగు చేయడం, అంటే వేరే ఏం చూసుకోం, లైక్ బ్రెయిన్ సర్జరీస్ లేకపోతే వేరే సర్జరీస్ ఏం చేయం మా హాస్పిటల్లో. మా వ్యవస్థలో చేసేది ఓన్లీ వాస్కులర్ వారికోస్ వెయిన్ సర్జరీస్ మాత్రమే. సో ఒకటి, అదొక్కటే చేస్తాం కాబట్టి నచ్చినా నచ్చకుండా కొన్ని వందల వేల పేషెంట్స్ చేసే అనుభవం. ఈ అనుభవం బాగుండటం వల్ల పేషెంట్ రిజల్ట్స్, అవుట్కమ్స్ కూడా బాగుంటాయి. సో ఒకటి ఏంటంటే సబ్ స్పెషలైజేషన్, రెండు దాని మీద డీప్ నాలెడ్జ్, మూడు మా వ్యవస్థలో కొన్ని బేసిక్గా ఏంటంటే చాలా చాలా అందుబాటులో అండ్ చాలా మనీ ఎక్కువ స్పెండ్ చేయకుండానే ట్రీట్మెంట్ అయ్యే వ్యవస్థ కనిపెట్టగలిగాం. వెరీ ఫైనాన్షియలీ వెరీ వెరీ కేర్ఫుల్గా ఉంటారు. కాబట్టి ఏంటంటే చాలామంది మిడిల్ క్లాస్ వాళ్ళకి, లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి అందుబాటులో సేవలు అందజేయడం, ఒకటే స్పెషాలిటీలో సేవలు అందజేయడం, అందులో మంచి ఎక్స్పర్టైజ్ కలగడం, ఈ మూడు కారణాల వల్ల మేము ఆల్మోస్ట్ వెరికోస్ వెయిన్స్ అంటే ఏవిస్, ఏవిస్ అంటే వెరికోస్ వెయిన్స్ అని పర్యాయ పదాల్లాగా చెప్పుకుంటారు. సార్, అసలు మీ బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి? సో మొత్తం సౌత్ ఇండియా వైడ్ మా బ్రాంచెస్ ఉన్నాయండి. మా బ్రాంచెస్ హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, కాకినాడ, కర్నూలు, ఖమ్మం, ఇవన్నీ కాకుండా మా బ్రాంచెస్ వచ్చేసి ఇప్పుడు తిరుపతిలో కూడా పెట్టడం జరిగింది. కాకుండా చెన్నై, కోయంబత్తూర్, మదురై, ఈరోడ్, బెంగళూరు, మైసూర్, మంగళూరు, కలకత్తాలో మా బ్రాంచెస్ ఉన్నాయి. సో ఆల్మోస్ట్ 20 బ్రాంచ్లు ఉన్నాయి ఇండియా వైడ్. అండ్ ఎక్కడ ఎవరికి వచ్చినా కూడా సేమ్ ప్రాసెస్ ఫాలో అవుతాం, సేమ్ మెషిన్స్ ఫాలో అవుతాం, అంత సేమ్ ఎస్ఓపిస్ ఫాలో అవుతాం, కాబట్టి రిజల్ట్స్, అవుట్కమ్స్ బాగుండే అవకాశం బాగుంటుంది. ఓకే సార్. సార్, వారికోస్ వెయిన్స్ అనేది ట్రీట్మెంట్ నాచురల్గా తగ్గిపోతుందా, ఇంటి చిట్కాలతో తగ్గుతుందా, లేకపోతే ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? సో ఒకసారి వారికోస్ వెయిన్స్ ఉన్నాయని మనం నిశ్చయించుకున్న తర్వాత ఇంటి చిట్కాలు అనేది చాలా 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 ఫాల్స్ అండి. అవి చేస్తే చాలా తప్పుడు పనులు జరుగుతాయి. దయచేసి ఏం చేయకుండా వదిలేసినా ఒకటే కానీ దానికి ఏమన్నా ఇంట్లో పాత పద్ధతుల ద్వారా లేదంటే ఏదో పుస్తకాల్లో చదువుకోకుండా ఏదో కాకమ్మ కథలు చెప్పి ఫాలో అయితే ఏమవుతుందంటే ఇంకా నష్టం ఎక్కువ వాటిల్లుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, చాలా మంది పసుపు రాస్తారు, ఆ పసుపు లోపల ఏం కలిపారో తెలియదు, ఏం లేదు తెలియదు, అది అలా రాసి పెట్టుకుంటే ఏమవుతుందంటే ఇంకా ఈ వరికోసం పెరిగే అవకాశం ఉంటుంది. మరి కొంతమంది వేడి ఉప్పు పెడతారు, మరి కొంతమంది జలగల చేత కొరికించుకుంటారు. ఇవన్నీ ఏంటంటే దీనివల్ల ప్రాబ్లం చాలా ఎక్కువ. ఇన్ఫాక్ట్ నన్ను అడిగితే నా ఎక్స్పీరియన్స్లో నేను చూసే పేషెంట్స్ యొక్క సివియరిటీ చూసామంటే 60-70% వారికోస్ వల్ల, 30-40% వాళ్ళు చేసిన మిస్ట్రీట్మెంట్ వల్ల, వాళ్ళు చేసిన తప్పుడు స్టెప్స్ వల్ల ఈ ప్రాబ్లం పెరిగిపోవడం జరుగుతుంది. సో దయచేసి మీరు హోమ్ ఇంటి చిట్కాలు వాడకండి. దయచేసి ఈ వాస్కులర్ సమస్యలు ఉంటే మీ లోకల్ ఫార్మసీ, ఆ మెడికల్ షాప్కి వెళ్ళి ఏదో మందు ఇచ్చేసే అని చెప్పి వాళ్ళు ఏదో ఇచ్చిన మందులు పెట్టుకోవడం, వాళ్ళు ఇచ్చిన క్రీములు పెట్టుకోవడం, అంటే ఈ ఈ ఈ స్పెషాలిటీలో అనుభవం లేని వాళ్ళు మీకు ఏవైతే సలహాలు మందులు ఇస్తారో అవి ఫాలో అవటం వల్ల మీకు ఇంకా డబుల్ డ్యామేజ్ జరిగి ఇంకా ప్రాబ్లం తొందరగా పెరిగిపోయే అవకాశం ఉంటుంది. సో దయచేసి ఫాలో అవ్వకూడదు. స్పెషలిస్ట్ వాస్కులర్ డాక్టర్స్ దగ్గరికి మాత్రమే వెళ్ళాలి. సార్, అంటే బయట ఇప్పుడు క్రీమ్స్, ఆయిల్స్ దొరుకుతున్నాయి, అవి కూడా వితౌట్ ఎనీ కన్సల్టేషన్ డైరెక్ట్గా యూజ్ చేస్తున్నారు. సో అలా యూజ్ చేయడం వల్ల కూడా ఎఫెక్ట్ ఉంటుందంటారా? ఇది చాలా సాడ్ స్టోరీ అండి. ఇన్ఫాక్ట్ మా ఏవిస్ యాడ్ ఎక్కడ వస్తుందో అదే ఫేస్బుక్ ప్లేస్లో నెక్స్ట్ డే పొద్దున ఆయిల్ వాళ్ళు అంతా యాడ్లు పెడతా ఉంటారు. చాలా దురదృష్టకరము. ఏ ఆయిల్ వల్ల తగ్గదు. దయచేసి ఈ ఆయిల్ ఫర్ స్టార్టర్స్ ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్ కూడా. ఈ ఆయిల్ 800-1000 రూపాయలకు అమ్ముతారు. అసలు అది దాని ఏమీ యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ ఉండదు. మీకు వెరికోస్ తగ్గించే కెపాసిటీ 1% ఉండదు. వాళ్ళు చాలా మిస్లీడింగ్ గా వెరికో ఆయిల్ అని పేరు పెట్టడం అట్లా చేస్తారు. అదేంటంటే ఏదో వెరికోస్ తగ్గుద్దు అనే ఫీలింగ్ మనకు కావాలంటే ఫెయిర్ అండ్ లవ్లీ లాగా, ఫెయిర్ అంటే సొంత తెల్లగా అయిపోతారని ఉద్దేశం కాదు, ఇంకా ఏ పని కాదు. సో ఇవన్నీ ఏంటంటే మిస్లీడింగ్, ఫాల్స్లీ మిస్లీడింగ్ చేస్తారు. ఆ పదం చదువుకోగానే తగ్గిపోతుంది అనే ఒక మిస్లీడింగ్ వల్ల వాళ్ళందరూ తప్పుడు చేస్తారు. దానివల్ల ఎటువంటి ట్రీట్మెంట్, ఎటువంటి హీలింగ్ ఏమీ జరగదు, ఇంకా ఎక్కువ అవుతుంది. నేను చెప్పినట్టుగా మీ ప్రాబ్లం ఉండి మీకు ఏమైనా లేకపోతే కొన్నాళ్ళు ఆగిపోవడం తప్పులేదు, కానీ ఇట్లాంటి తప్పుడు స్టెప్స్ వేయటం వల్ల, ఈ తప్పుడు ట్రీట్మెంట్ వల్ల ఇంకా పెరుగుతుంది. సార్, వారికోస్ వెయిన్స్ కి అసలు సింప్టమ్స్ ఎలా ఉంటాయి మనకి, అంటే ఎలా గుర్తించాలి? ఒక్కోసారి సింప్టమ్స్ చూసుకున్నామంటే ఈ వారికోస్ వెయిన్స్ లో మనం ఫ్రీక్వెంట్ గా చూసేది కాళ్ళు పీకినట్టు అనిపించడం, కాళ్ళు నొప్పి లేయటం, సాయంకాలం అయితే కాళ్ళు వాంచడం, కాళ్ళు చిన్న దెబ్బ తగిలితే మానకపోవడం, ధారాళంగా సడన్ గా రక్తం అట్లా కారిపోవడం, లేదంటే కాళ్ళు నొప్పి లేయటం, కాళ్ళు తొడలు పిక్కలు పట్టేసినట్టు అనిపించడం, లేడీస్లో లేచి నడిచినప్పుడు బాగా నొప్పి అనిపించడం, కాళ్ళు కలర్ మారిపోవడం మోకాళ్ళ కింద భాగం, ఇవన్నీ వారికోస్ వెయిన్స్ లక్షణాలు.
అందరికి అన్ని లక్షణాలు ఉండాలి, ఎటువంటి రూల్ కూడా లేదు. చాలా మంది అనుకుంటారు డాక్టర్ గారు నాకు బయట ఉబ్బి కనిపించలేదు అందుకని ఇది వెరికోసం కాదనుకుంటున్నాను అంటారు, అట్లా ఉబ్బి కనిపించాల్సిన అవసరం లేదు. 70% మందికి యాక్చువల్గా ఉబ్బి కనిపించకుండానే వెరికోసం పెరిగిపోయే అవకాశం ఉంటుంది. ఓకే సార్, వారికోస్ వెయిన్స్ ఉన్న వాళ్ళకి హార్ట్ కి సంబంధించిన డిసీజెస్ ఏమన్నా కూడా వస్తాయి? రైట్, ఒకప్పుడు నేను అమెరికా నుంచి వచ్చిన కొత్తలో ఈ ప్రశ్న అడిగితే ఎప్పుడు అలా రేర్గా వస్తుంది, అదాని పెద్ద వరి అవకాశం చెప్పేవాడిని. బట్ దురదృష్టవశాత్తు ఇండియాలో ఎంత నెగ్లెక్ట్ చేసుకుంటారంటే చాలా మంది పేషెంట్స్, వారికోస్ పేషెంట్స్ కి మనం హార్ట్ డిసీజ్ రావడం చూడడం జరిగింది. ఏమవుతుందంటే ఈ సూపర్ఫిషియల్ వెయిన్స్ లో బ్లడ్ పైకి వెళ్ళలేక అలా ఉండి క్లాట్ అయిపోయిన తర్వాత ఈ క్లాట్ అయిన రక్తం ఏంటంటే ఈ చిన్న గడ్డలు పోయి హార్ట్ ను పోయి బ్లాక్ చేసుకొని పల్మనరీ ఎంబలిజం మారిన అవకాశాలు చాలా చూసాం. ఓకే, సో టెక్నికలీ నో అని చెప్పొచ్చు, అంత ఫ్రీక్వెంట్గా హార్ట్ డిసీజ్ రాదని చెప్పుకోవాలి. కానీ దురదృష్టవశాత్తు భారతదేశంలో ఎంత నెగ్లెక్ట్ చేస్తారంటే అరుదుగా, రేర్గా దీనివల్ల హార్ట్ సమస్య వచ్చి హార్ట్ కూడా స్టాప్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎక్కువ ఆల్కహాల్ అండ్ డ్రింక్ చేసే వాళ్ళకి ఈ వెరికోస్ వెయిన్స్ వచ్చే అవకాశం ఉందంటారు? బోత్ డ్రింకింగ్ అండ్ స్మోకింగ్ ఆర్ వెరీ 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 బ్యాడ్ ఫర్ ఎనీ వాస్క్యులర్ ప్రాబ్లమ్ అమ్మ. మీరు మనం ఏదే ఇదే కాదు, హార్ట్ లో వచ్చే సమస్యలు అయితే బ్రెయిన్ వచ్చే సమస్యలు అయితేనే, ఇవేమైతే కూడా మనం ఏమన్నా ఆల్కహాల్ సిగరెట్ తీసుకోవడం అట్లాంటివి మద్యపానం లేదా ధూమపానం చేస్తే ఇది కంపల్సరీగా పెరిగి బాగా ప్రాబ్లం చేస్తుంది. డెఫినెట్గా ఆల్కహాల్ సిగరెట్కి దూరంగా ఉండాలి ఎనీ వాస్క్యులర్ పేషెంట్. వాస్క్యులర్ సమస్య ఉంది, నెక్స్ట్ మినిట్ వాడు ఉండే అవలక్షణాన్ని ఆపేయడం చాలా అవసరం. అసలు వారికోస్ వెయిన్స్ ఎందుకు వస్తుంది అండ్ ఎటువంటి వాళ్ళలో మనం దీన్ని గుర్తించవచ్చు ఎక్కువగా కేసెస్? సో ద మోస్ట్ కామన్ రీజన్ ఏంటంటే చాలా మంది నిల్చుకోవడం వల్ల వారికోస్ వెయిన్స్ వస్తాయని చెప్తారమ్మా. యాక్చువల్గా నిల్చుకోవడం కన్నా మోర్ ఫ్రీక్వెంట్గా వారికోస్ వెయిన్స్ వచ్చేది జెనెటిక్ కారణాల వల్ల. యాక్చువల్గా వాళ్ళ ఫ్యామిలీస్లో రిస్క్ ఎక్కువగా ఉంటుంది. 94% ఏంటంటే ఫ్యామిలీస్ వల్ల వస్తుంది, మీకు ఆ జెనెటిక్ మ్యూటేషన్ వల్ల వస్తుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్ గమనించడం. చాలామంది అడుగుతారు ఇది మళ్ళీ వెనక్కి వస్తుందా అని. వెనక్కి ఎందుకు వచ్చే అవకాశం కొంచెం ఉందంటే, ఎందుకంటే మీ ఫ్యామిలీ మీకు ఆ జెనెటిక్ ప్రాబ్లం ఉంది కాబట్టి. ఇది నిల్చుకోవడం వల్ల వచ్చిన వారికోసం యొక్క తీవ్రత పెరుగుతుంది అంతే. నిల్చుకోవడం వల్ల వారికోసం ఫ్రెష్గా రావు. చాలా మంది నేను నిల్చున్న జాబ్ మానేస్తే తగ్గిపోతాయని అడుగుతారు, తగ్గవు, ఎందుకంటే వచ్చింది ప్రిడామినెంట్గా జెనెటిక్ రీజన్స్. సార్ వారికోస్ వెయిన్స్ కి ఎటువంటి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ మీ దగ్గర ఉంది? సో బేసిక్గా వాస్కులర్ సమస్యలు, వారికోసే కాదు అన్ని రకాల వాస్కులర్ సమస్యలకి ఈ ట్రీట్మెంట్ మనం వచ్చేటప్పటికి, ఒకటి అది కోసి ఈ రక్తనాళాలను బాగు చేయడం, కోసేసి ఈ రక్తనాళాలను తీసేసేయడం. ఇప్పుడు అలా చేయకుండా ఏం చేస్తున్నామంటే అన్ని వెసల్స్కి లోపలికి వెళ్ళి ఆ లోపల నుంచి ట్రీట్మెంట్ చేస్తున్నాం. లోపల నుంచి ఆ వెసల్ని తగ్గించడం అయితేనేమి, లోపల వెసల్ లోపలికి వెళ్ళి స్టెంట్ వేయడం అయితేనేమి, అన్ని లోపల నుంచి చేస్తాం. లోపల నుంచి చేస్తాం కాబట్టి దాని ఎండో అంటే లోపల వాస్కులర్, సో ఎండోవాస్కులర్ టెక్నిక్స్ ఇప్పుడు అందరూ అదే చేస్తున్నారు. ఓకే, ఎండోవాస్కులర్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఎక్కడ పేషెంట్ కోసే అవకాశం లేదు, మత్తి చేయాల్సిన అవసరం లేదు, వెంటనే ఇంటికి వెళ్ళిపోవచ్చు, సేమ్ డే నుంచి పనులు చేసుకోవచ్చు. ఓకే, సో మేము మెయిన్గా ఫాలో అయ్యే పద్ధతి ఎండోవీనస్ లేజర్ అబ్లేషన్ అంటాం. ఓకే, లేజర్ పద్ధతిలో ఈ వెయిన్ లోపల ఒక వైర్ పెట్టి లోపల లోపలే చేస్తాం. ఇది చేసుకునే పేషెంట్ ఇది అయిన 10 నిమిషాలకి ఇంటికి వెళ్ళొచ్చు, అదైన నెక్స్ట్ డే నుంచి పనులు చేసుకోవచ్చు, ఎక్కడ కట్ చేయడం కుట్లేయడం మత్తియడం లేకుండా ఉంటుంది. ఇప్పుడు ఇవాళ మన హాస్పిటల్లో మీరు రాకముందు 11 ఆపరేషన్ జరిగినాయి, అంటే లిటరల్గా 3 గంటలు కూడా అవ్వలేదు ఇప్పుడు. సో ఇది చాలా ఈజీగా చేసేసే చేసుకున్న పేషెంట్స్ అందరూ ఇంటికి కూడా వెళ్ళిపోయారు. టైం టేకన్ కూడా తక్కువ ఉంటుంది, 10 నిమిషాలు అండి. సో మంచి ఎక్స్పర్ట్ చేతుల్లో మీరు సరైన డాక్టర్ కానీ బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్ కానీ చేశారంటే 8 నుంచి 10 నిమిషాలు అయిపోతుంది. సో మీరు రాకముందు మీరు వచ్చి ఇక్కడ కెమెరా పెట్టుకున్న టైంలో 2 కేసెస్ చేశారు. సో దట్ ఈస్ ద స్పీడ్ ఎట్ విచ్ యూ కెన్ డూ ఇఫ్ యూ హావ్ ప్రాపర్ ఎక్విప్మెంట్. సార్ ఈ వారికోస్లో ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళు టైంకి ట్రీట్మెంట్ తీసుకోకపోతే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయండి? ఇది చాలా ఇంపార్టెంట్ అండి. చాలా మంది అంటుంటారు డాక్టర్ గారు మరి తీసుకున్నాక నేను 6 నెలలు కూర్చోవచ్చా, లైక్ 1 ఇయర్ చూడొచ్చా, అలాగని ఏదో వేరే వేరే కారణాలు చెప్తారు. బట్ ఫండమెంటల్ వదిలేస్తే మన మెయిన్గా వచ్చే కాంప్లికేషన్ అంటే కాళ్ళలో పుండ్లు అండి. కాళ్ళలో పుండ్లు పడడానికి 85% కారణం ఇస్ వాస్కులర్, నాట్ డయాబెటీస్. అందరు షుగర్ పుళ్ళు షుగర్ పుళ్ళు షుగర్ పుళ్ళు అంటారు. షుగర్ పుళ్ళు కన్నా మచ్ మోర్ కామన్ గా జరిగేది వాస్కులర్ వౌండ్స్. చాలా మంది దానికి అవగాహన ఉండదు. కొన్నిసార్లు వారికోస్ వెయిన్స్ లో ఉండే పుండ్లు ఫామ్ అయిన తర్వాత కూడా వెళ్ళి షుగర్ టెస్ట్ చేయించుకుంటారు, అది కాదు కారణం యాక్చువల్గా. సో నంబర్ 1 వౌండ్స్, కాళ్ళలో పుండ్లు పడిపోతాయి. 1% ఆఫ్ పేషెంట్స్ ఆర్ వాస్కులర్ హ్యావ్ వౌండ్స్. సెకండ్ ఏంటంటే ఈ వారికోస్ వెయిన్స్ వల్ల వచ్చే ప్రాబ్లం ఏంటంటే, నేను ఇంత చెప్పినట్టుగా దాని లోపల క్లాట్స్ ఏర్పడి గుండెకి పాకే ప్రమాదం ఉంటుంది నెగ్లెక్ట్ చేస్తే. మూడోది అక్కడ చిన్న దెబ్బ తగిలితే మానకపోవడం, చర్మం అంతా నల్లగా మొత్తం దానికి తన సౌందర్యం కోల్పోయి బ్లాకిష్ గా తయారవుతుంది మోకాలు కింద భాగం అంతా కూడా. అదొక మెయిన్ కాంప్లికేషన్. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఏంటంటే, ఈ ఉబ్బిన శరీరంలో బ్లడ్ హై ప్రెషర్లు ఉంటుంది కాబట్టి చిన్న దెబ్బ తగిలిన రాప్చర్ అయి కాలిపోతుంది. సో హై రిస్క్ ఆఫ్ బ్లీడింగ్ వీళ్ళు అనిపిస్తారు. సార్ కాళ్ళలో ఈ నరాలు ఉబ్బినప్పుడు చేతులు బ్లాక్ అవ్వడం కనివ్వండి, కాళ్ళు నల్లగా అవ్వడము అండ్ స్కిన్ కలర్ కూడా మారిపోతున్నప్పుడు చాలా మందికి ఒక లైక్ ప్రాపర్ అవగాహన ఉండదు ఎవరి దగ్గరికి వెళ్ళాలి, అసలు ఎవరి దగ్గర ఫస్ట్ చూపించాలి అని.
సో దానికి ఏం చెప్తారు? సో ఇది వెరీ కామన్ అండి. ఇన్ఫాక్ట్ నా ఇవాళ కూడా ఒక పేషెంట్ 22 ఇయర్స్గా ఆయన స్కిన్ డాక్టర్కి వెళ్తూనే ఉన్నారు, కారణాలకి అయితే ఉంటే ఆయన ఆయింట్మెంట్ రాస్తూనే ఉన్నారు అండ్ ఇంక తగ్గతలేదు, మళ్ళీ వచ్చారు. సో చాలా ఫ్రీక్వెంట్గా మోకాలు కింద భాగం నల్లబడడానికి కారణం స్కిన్ సమస్య ఉండదండి, అది ఓన్లీ వాస్కులర్ సమస్యలో నల్లబడుతుంది, దాని మీద అవేర్నెస్ ఉండాలి. బట్ ఓవరాల్గా ఏంటంటే నేను చెప్పేది ద యుఎస్లో మేము ఒక ఫాలో అవుతాం లెగ్స్ ఆర్ లైఫ్ అని. సో లైఫ్ తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ లెగ్స్ అనమాట. సో మీ కాళ్ళలో ఎటువంటి సిమ్టమ్ ఉన్నా కూడా, ఎటువంటి చీదరగా ఉన్నా, నొప్పిగా ఉన్నా, కష్టం ఉన్నా, ఎట్లాంటి ఉన్నా, ఎలాగైతే ఛాతి భాగంలో ఎక్కడ నొప్పి వచ్చినా మనం ఈసీజీ తీపించుకుంటాం, ఎలాగైతే ఎట్లాంటి లాస్ ఆఫ్ కాన్షియస్ ఉన్నా సిటీ స్కాన్ చేసి స్ట్రోక్ ఉందో చెక్ చేసుకుంటాం. అదే మాదిరి మనం కాళ్ళలో ఎటువంటి పెయిన్ ఉన్నా కూడా వాస్కులర్ చెకప్ చేసుకోవడం అవసరం. వయసు వల్ల నొప్పులు వస్తాయిలే, షుగర్ వల్ల రావచ్చులే అని చెప్పి దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. ఆల్ పెయిన్స్ అన్నిటికీ సొల్యూషన్ ఉంది, మనం డెఫినెట్గా సాల్వ్ చేయొచ్చు. మీరు ఎక్స్పీరియన్స్ వాస్కులర్ డాక్టర్ దగ్గరికి కాళ్ళు ఎటువంటి అన్కంఫర్ట్ డిస్కంఫర్ట్ ఉన్నా కూడా వెళ్ళి చూపించుకోవడం అవసరం. సార్, ఈ వారికోస్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి మన దగ్గర ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అండ్ మెడికేషన్ ఎలా యూజ్ చేయొచ్చు? రైట్ అండి. సో బేసిక్గా ట్రీట్మెంట్కి వచ్చేటప్పటికి ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ టిపికలీ ఇట్స్ అ డే కేర్ సర్జరీ అండి. డే కేర్ సర్జరీ అంటే ఆ రోజే పేషెంట్ తీసుకొని ఆ రోజే పంపించేస్తాం. సో వాళ్ళకి ఏమి అడ్వాన్స్ ప్లానింగ్ అక్కర్లేదు, పలు రకాల టెస్టులు చేయక్కర్లేదు, వాళ్ళకి వ్యాధితో పాటు ఏమైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా అని గుండె చెకప్లు, బ్రెయిన్ చెకప్లు ఏం చేయాల్సిన అవసరం లేదు. స్టాండర్డ్ ఫిట్ పేషెంట్కి వెంటనే చేసేసుకోవచ్చు. సో నెంబర్ వన్ అంటే ప్రీఆపరేటివ్ ఫేజ్లో చూసామంటే అత్యధికమైన టెస్టులు అవన్నీ చేయాల్సిన అవసరం లేదు. సో పేషెంట్ రాగానే మేము చూస్తాం, టిపికలీ చూసి వీరికి అవసరము అని డిసైడ్ చేయడానికి మా ప్రాసెస్ ఏంటంటే అందరు పేషెంట్స్కి ముగ్గురు డాక్టర్స్ చూస్తారు మా హైదరాబాద్ హాస్పిటల్లో. మీరు కట్టిన 600 రూపాయలకి అందరు పేషెంట్స్ ముగ్గురు సార్లు చూస్తారు. ఒక డాక్టర్ మీకు హిస్టరీ అంతా తీసుకుంటారు, ఇంకో డాక్టర్ గారు అందరు పేషెంట్స్కి ఫ్రీగా స్కాన్ చేస్తారు. ఈ స్కాన్ అనేది నిల్చుకునే పొజిషన్లోనే చేయాలి, ఎందుకంటే వారికోసం నిల్చుంటే వచ్చే వ్యాధి కాబట్టి. సో ఈ నిల్చుని చాలా దగ్గర స్కాన్ చేయబడరు బయట, కాబట్టి వాళ్ళకి ఆ స్కాన్ వేస్ట్ అవుతుంది, మళ్ళీ ఇంకోసారి పంపించడం, మళ్ళీ డబ్బులు కట్టడం ఇవన్నీ ఎందుకనేసి మేము ఆల్మోస్ట్ 40,000కి మించి పేషెంట్స్కి ఫ్రీగానే స్కానింగ్ చేసేస్తాం. సో ఈ నిల్చోబెట్టి స్కానింగ్ ఫ్రీగా ఇంకో డాక్టర్గా చేసి ఈ ఆ సిమ్టమ్స్ ఈ ఫైండింగ్స్ రెండు కలబోసి నా దగ్గర పంపిస్తారు. సో నాకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ అంతా అరైవ్ అయిపోతుంది కాబట్టి, అంతా ఉంటుంది కాబట్టి ఐ టేక్ ఎ డెసిషన్. ఆ చుట్టుకొలతలు ఎక్కువ ఉండి, ఫ్లో కానీ అబ్నార్మల్గా ఉండి, సిమ్టమ్స్ ఉంటే ఆపరేషన్ చేస్తాం, లేదా ఏం అక్కర్లేదని చెప్పి పంపిస్తాం. దీనికి మందులకి పెద్దగా రోల్ లేదు, ఊరికే నోటి బిళ్ళలు ఏమి వేయటం వల్ల ఇది వారికోసం తగ్గడం పెరగడం ఉండదు. నేను చాలా పేషెంట్స్ చూస్తాను, వాళ్ళు 10-15 రకాల మందులు తీసుకొని వస్తారు, దానివల్ల ఎటువంటి ఉపయోగం కూడా లేదు. సో ఒకసారి చేద్దాం ఏమన్నా డెసిషన్ అని డిసైడ్ తీసుకుంటే వాళ్ళు ఇష్టం ఉంటే ఆ రోజు చేసుకోవచ్చు. నేను చెప్పినట్టుగా మా వ్యవస్థలో 8 నిమిషాల ప్రొసీజర్, మీకు ఎటువంటి మత్తు ఇవ్వడం జరగదు, చేసుకుని 1 గంటకి ఇంటికి వెళ్ళిపోవచ్చు, ఎటువంటి కష్టం పోస్టాప్లో ఉండదు, ఎత్తడం దించడం మెట్లు ఎక్కడం ఇట్లాంటి డిఫికల్టీస్ ఏముండవు, ఆహార పరిమితులు ఏముండవు, ఊరి నుంచి 10 రకాల మనుషులు వచ్చి మేము ఎత్తాలి అవన్నీ అవసరం లేదు. సో సేమ్ డే వాళ్ళు చేసుకొని ఆ రోజు ఊరికి వెళ్ళిపోవచ్చు, ఎంత డిస్టెన్స్ వచ్చిన వాళ్ళు కూడా సేమ్ డే వెళ్ళిపోవచ్చు. కాకపోతే మా దగ్గర వ్యవస్థలో 20 రూమ్స్ ఉన్నాయి, ఉండాల్సుకున్న వాళ్ళు ఉండొచ్చు ఏమైనా దూరాభారం నుంచి వచ్చిన వాళ్ళు. బట్ ఇన్సూరెన్స్లో వచ్చిన పేషెంట్స్ కూడా, ప్రైవేట్ ఇన్సూరెన్స్లు అన్నీ మన హాస్పిటల్లో ఉన్నాయి, సో ఇన్సూరెన్స్ వచ్చిన పేషెంట్స్ అందరికి కూడా మేము ఆ సేమ్ డే డిశ్చార్జ్ చేస్తాం. చాలామంది అనుకుంటారు ఇన్సూరెన్స్ ఉంటే 24 అవర్స్ స్టే ఉండాలని, మాకు అక్కర్లేదు ఎందుకంటే మేము ఇండియాలో హైయెస్ట్ నెంబర్ చేస్తాం కదా. ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా మాకు అగ్రీ అయ్యారు, నిజంగా నిజాయితీగా చేస్తున్నారు కదా సార్, మేము ఎందుకు ఉంచుతాం పేషెంట్ని పంపించేస్తామని. సో అది కూడా మాకు ఉండే ప్లస్ పాయింట్. సో మాకు ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా డే కేర్ సర్జరీకి అప్రూవ్ చేసేసాయి, కాబట్టి సేమ్ డే వాళ్ళు వెళ్ళిపోవచ్చు, సేమ్ నుంచి రికవరీ చేసుకోవచ్చు. అంటే చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది సార్, ఇంత మంచి ట్రీట్మెంట్ అది కూడా షార్ట్ టైంలో జరుగుతుంది అంటే ఎంత ఎక్స్పెన్స్ ఉంటుందో, కాస్ట్ గురించి చాలా మంది భయపడుతూ ఉంటారు. సో వన్స్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్సెస్ అలా ఏమైనా ఉంటాయంటారు? కాస్ట్ గురించి కూడా తప్పకుండా. సో కాస్ట్ అనేది ఏంటి, ఒక నంబర్, బట్ ఆ నంబర్స్ ఏంటంటే మేము వచ్చిన తీవ్రత బట్టి వేరే అవుతుంది. ఫ్రమ్ రైట్ ఫ్రమ్ చెప్పినట్టుగా ఎర్లీ స్టేజ్ వారికోసంలో ఏమి చేయి దగ్గర నుంచి కొన్నిసారి చిన్న ఇంజెక్షన్ చేస్తుంది, కొన్నిసార్లు లేజర్ మొత్తం చేయాల్సి వస్తుంది. సో ఒక్కొక్క దానికి ఒక కాస్ట్ వస్తుంది. బట్ కాస్ట్ మీరు తీసుకొని మీరు కంపేర్ చేసి చెక్ చేసేటప్పుడు కాస్ట్ ఎఫెక్టివ్నెస్, కాస్ట్ బెనిఫిట్ రెండు అనలైజ్ చేసుకోవాలి. సో కాస్ట్ బెనిఫిట్ అంటే మనకి దీనివల్ల బాగా అయింది సరే. బట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము గవర్నమెంట్ స్కీమ్స్ చాలా ఉంటాయి, ఆరోగ్యశ్రీ, ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ ఇవన్నీ ఉన్నాయి. వీటిలో ఏం చేస్తారు, కట్ చేసి చేస్తారు. సో కట్ చేసి చేస్తే చాలా పాత రకం ఆపరేషన్, నేను చెప్పేట్టుగా 20-30 కుట్లు పడతాయి, కనీసం 10-15 రోజులు రెస్ట్ తీసుకోవాలి. అదైన తర్వాత ఫెయిల్యూర్ రేట్ 50%, లేజర్కి 97% సక్సెస్, వేరే కటింగ్ ఆపరేషన్ 50% సక్సెస్. సో ఇలా జరిగినప్పుడు మీరు ఆలోచించిన ప్రశ్న ఏంటంటే, సరే మీరు ఫీజు 100 రూపాయలు 200 రూపాయలు జీరోనో కట్టలేదు, ఫైన్. బట్ వాట్ అబౌట్ ద ఫ్యాక్ట్ దట్ 50% ఫెయిల్ అయిన వాళ్ళు ప్రతిసారి బస్సో ట్రైనో వేసుకొని ఈ 5 గురు వెళ్ళి ఆటోలో వెళ్ళి అక్కడ కూర్చొని బోన్ చేసి రోజంతా స్పెండ్ చేసి, సో ఆ ఎఫర్ట్ అంటే మీరు చేసుకోవాల్సిన వేరే పని మానేసి ఇక్కడ పనిలో మీరు కూర్చొని ఇక్కడ ఒక ఈ పేషెంట్ చుట్టూ తిరగడానికి మీకు అయ్యే వర్క్ లాస్ కూడా ఒక డబ్బే, ఆ డబ్బులు కూడా క్యాలిక్యులేట్ చేసుకోండి.
సో ఐ ఆల్వేస్ టెల్ సి ఒకసారి ట్రీట్మెంట్ పర్ఫెక్ట్గా జరిగిపోయినప్పుడు నిజంగా మనం హెల్త్ కేర్లో మాట్లాడుకోవాల్సిన విషయము బాగయ్యే శక్తి, ట్రీట్మెంట్ కెపబిలిటీ, డాక్టర్ సక్సెస్ రేటు, ఇవి మోర్ ఇంపార్టెంట్. ఒక 10 రూపాయలు ఎక్కువ కావచ్చు, తక్కువ కావచ్చు. సో ఎప్పుడు ఫైనాన్స్ అనేది, ఎందుకంటే ఇది ఎందుకు ఇంత వక్కాలని చెప్తున్నానంటే ఇంటర్నెట్లో రకరకాల యాడ్స్ వస్తున్నాయి. మేము 100% క్యారీ ఇస్తాం, మీ ఇంటికి వచ్చి పికప్ చేసుకుంటాం, మీకు ఫ్రీగా చేస్తాం, 10,000 చేస్తాం, 5,000 చేస్తాం. అలా పాసిబులే కాదండి. అలా చేసి ఏ డాక్టర్ ఒప్పుకుంటాడండి 5,000 మీకు ఇంటికి వచ్చి ట్రై చేయడానికి? సో ఎవరైతే వచ్చి చేయడానికి ప్రిపేర్ అవుతున్నారో ఈ యాడ్స్లో, వాళ్ళు చాలా నాసిరకం డాక్టర్లు. వాళ్ళు బేసిక్ సబ్జెక్ట్ రాక, వాళ్ళకి ప్రాక్టీస్ లేక వాళ్ళు మీకు ఇవన్నీ చేయడానికి ప్రిపేర్ అవుతున్నారు. సో యూ ఆల్వేస్ ఆల్వేస్ మీరు చేయాల్సింది అంటే పలానా డాక్టర్కి వెళ్తున్నప్పుడు మా ఊరు నుంచి ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి బాగా అయిన వాళ్ళు 10 నంబర్లు తీసుకోండి, వాళ్ళకి ఫోన్లు చేయండి, మీ మట్టుకు మీరు వకాలపు చేసుకోండి, చేసుకొని అప్పుడు వెళ్ళండి. అది మోర్ ఇంపార్టెంట్ దాన్ సమ్ ప్రైస్ ఆర్ ఎ నంబర్. బట్ మా వ్యవస్థలో ఒకటి ఏంటంటే ఎవరికైనా మళ్ళీ రిపీట్ వస్తే, సక్సెస్ రేట్ 98 అని చెప్పా కదా, 2% వచ్చే అవకాశం ఉంటుంది. మా సక్సెస్ రేట్ ఇంకా ఎక్కువ, 99 అని చెప్పుకోవాలి. బట్ ఆ వచ్చిన 1% అందరికీ మేము ఫ్రీగానే చేసాం. అది వేరు. అదేంటంటే అది మాకుండే జస్ట్ మా గుడ్ విల్, మాకు ఆ వాస్కులర్ ఫీల్డ్లో పేరు పెరగాలని మేము గుడ్ విల్తో చేస్తున్నాం. మాకు ఎటువంటి గవర్నమెంట్ లా లేదు అందరికీ ఫ్రీగా చేయాలని. బట్ ఎవరికైనా రిపీట్ వస్తే వాళ్ళందరికీ ఫ్రీగా చేస్తారు. చాలా మందికి ఈ వారికోస్ గురించి ఉన్న డౌట్స్ అన్ని చాలా అద్భుతంగా క్లియర్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్.